హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజైతే నేను ఎయిర్పాడ్స్ ప్రో కొత్త జనరేషన్ సెకండ్ జనరేషన్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే బస్ నుంచి పాత్కెళ్ళాలి. ఇప్పుడే బస్ ఎక్కాను. సో ఇక్కడ నుంచి ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది పాత్కి. సో అక్కడ నుంచి డబ్ల్యూటీసీకి వెళ్దాం. ఇప్పుడే ఇక్కడ బస్ స్టాండ్ దిగాను బస్సు. సో పాత్ పక్కనే ఉంటుంది అనుకోనే బస్ స్టాండ్ పాత్ 2. సో ఇట్లా లోపల నుంచి పాత్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడే పాత్లోకి వచ్చాను. సో ఇక్కడ నుంచి డబ్ల్యూటీసీ ఈ రూట్ నేను కాలేజ్కి కూడా వెళ్ళేది. యాక్చువల్లీ అటు పై నుంచి బయట నుంచి అంటే అటు పై నుంచి కూడా రావచ్చు. సో ఇంకా అలా నేను డైలీ సేమ్ రూట్ ఇదే రూట్లో వస్తాను కాలేజ్కి వెళ్ళడానికి కూడా. సో నేను ఎక్కడైతే కాలేజ్కి వెళ్ళడానికి దిగుతానో అక్కడే డబ్ల్యూటీసీలోనే ఉంది యాపిల్ స్టోరు, చాలా పెద్దది. సో ఇది ఇక్కడైతే నా ప్రస్తుతానికి నా మెట్రో కార్డు రీఛార్జ్ చేసుకోవడానికి వచ్చాను. సో ఇక్కడే 1 రైడ్ టికెట్ కూడా తీసుకోవచ్చు. సో ఇంకో దాంట్లో చూస్తున్నాను, ఫస్ట్ దాంట్లో పనిచేయలేదు. సో అట్లా మనం రీఫిల్ చేసుకోవచ్చు, మనం మనీ ఎంత కావాలంటే అంత రీఫిల్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతిసారి వచ్చి క్యూలో నిలబడి టికెట్ తీసుకోకుండా డైరెక్ట్గా ఆ కార్డు పెడితే స్వైప్ చేసి సరిపోతుంది. సో నేను ప్రస్తుతానికి ఒక $20 రీఫిల్ చేశాను. ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకో 2 మినిట్స్లో ట్రైన్ వస్తుంది. సో ఇది పాత్ అంటారు ఇక్కడ. సో ఈ పాత్లో ఒక 11 మినిట్స్ పడుతుంది నా కాలేజ్ దగ్గరికి వెళ్ళడానికి స్టాప్ డబ్ల్యూటీసీకి. సో ఇప్పుడైతే వచ్చాను డబ్ల్యూటీసీకి. సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది డబ్ల్యూటీసీ. సో ఇది చూసారంటే అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆర్కిటెక్చర్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అంటారు ఇది. సో ఇక్కడే యాపిల్ స్టోర్ ఉంది, చాలా పెద్దది యాపిల్ స్టోర్ కూడా. ఇక్కడ చూసాను ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇదే యాపిల్ స్టోరు. ఇది కింద ఉంది, పై ఫ్లోర్లో కూడా సేమ్ ఇదే ఉంది. సో ఇప్పుడైతే వచ్చేసింది బాక్స్, అన్బాక్సింగ్ చేస్తున్నాను. సో అది కొన్ని ఓపెన్ చేశాను అప్పుడే. సో దాంట్లో ఇప్పుడు చాలా బాగున్నాయి అసలు చూడ్డానికి. సేమ్ ఎయిర్పాడ్స్ ప్రో ఉన్నాయి కదా, సేమ్ డిజైన్. కాబట్టి దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అవన్నీ టచ్ సెన్సర్స్ అన్నీ ఎక్కువ యాడ్ చేశారు అంతే. సో ఇప్పుడైతే దీంట్లో 3 సెట్స్ ఆఫ్ ఎయిర్బడ్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. సో ఇదే డబ్ల్యూటీసీ, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాను. నైట్ టైము ఒకసారి లైటింగ్ వేశారు, అది ఎప్పుడు వేయరు బట్ ఆ రోజు ఎందుకో వేశారు, అది క్యాప్చర్ చేశాను. సో చూసారు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఇది బయట డబ్ల్యూటీసీ బయట ఇది ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు డే టైంలో ఎలా ఉందో చూడండి. సో అదే ఇది. సో ఇది డే టైము, ఇప్పుడైతే బయటకు వచ్చేసాను. సో అన్బాక్సింగ్ వీడియో అయితే ఇదే. ఏదైనా రివ్యూస్ ఉంటే నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను దాని రివ్యూ అంతా. ఓకే గైస్, సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. టేక్ కేర్, బై బై.